అందరికీ నమస్కారం అండి. అక్షయతృతీయ యొక్క విశేషత గురించి పద్మపురాణంలో చెప్పబడింది. అక్షయతృతీయ రోజు మనము ఏ పనులు చేసినా తప్పకుండా విజయం లభిస్తుంది. ఆ పనుల యొక్క ఫలితము ఎన్ని జన్మల వరకు కూడా తప్పకుండా అలానే ఉంటుందని స్వయంగా శ్రీ మహావిష్ణువే నారద మహామునికి తెలియజేశారు. అందువలన అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అనేక పనులు చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటారు. అయితే అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో, ఆ రోజు కొన్ని పనులు చేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యము. అక్షయతృతీయ రోజు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పనులు చేసినట్లయితే వాటి యొక్క చెడు ఫలితము జీవితం పైన పడుతుంది. అక్షయతృతీయ రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా అక్షయతృతీయ రోజు మనం ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము. అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసము అనేక రకాలుగా ఆమెను పూజ చేస్తూ ఉంటాము. వైశాఖ మాసము శుక్లపక్షము తృతీయ తిథిని అక్షయతృతీయగా జరుపుకుంటారు. 2024 సంవత్సరము అక్షయతృతీయ మే 10వ తేదీన శుక్రవారం వచ్చింది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు ఈ అక్షయతృతీయ రావటం వలన దీనికి మామూలు కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అక్షయతృతీయ రోజు మనం ఏ పనులు తలపెట్టినా తప్పకుండా ఆ పనుల్లో విజయాన్ని సాధించవచ్చు. అక్షయతృతీయ రోజున బంగారము, వెండి, అనేక రకాలైన విలువైన వస్తువులను కొనుక్కుంటూ ఉంటారు. అయితే అక్షయతృతీయ రోజు పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనకూడదు. అక్షయతృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్, స్టీలు, ఇనుముకు సంబంధించిన వస్తువులు ఏవీ కొనకూడదు. ఎందుకంటే ఈ వస్తువులు రాహుగ్రహాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ వస్తువులను కొన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి అయి ఇంట్లో పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ పొరపాటున కూడా ఈ వస్తువులను కొనకూడదు. అలాగే అక్షయతృతీయ రోజు ఎవరికీ కూడా డబ్బుని అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బుని అప్పుగా తీసుకోకూడదు. ఈరోజు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవి చేసినా కూడా లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అక్షయతృతీయ రోజు బంగారు ఆభరణాలను కానీ డబ్బును కానీ పోగొట్టుకోవటము చాలా అపశకునంగా చెప్పబడుతుంది. అందువలన ఈరోజు బంగారు ఆభరణాల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును పోగొట్టుకోకుండా ఉండటానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. చీపుర్ని లక్ష్మీదేవితో సమానంగా చూస్తూ ఉంటాము. అందువలన ఆ చీపుర్ని అక్షయతృతీయ రోజు కాలితో తన్నటం కానీ దానితో అపవిత్రమైన పనులు చేయటము, అంటే ఏదైనా పురుగులను చంపటము, ఇలాంటి పనులు అక్షయతృతీయ రోజు చేయకూడదు. సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న కసువుని చీపురుతో చిమ్మకూడదు. ఇంట్లో చీపురుతో చేయాల్సిన పనులన్నీ కూడా అక్షయతృతీయ రోజు ఉదయం పూటనే పూర్తి చేసుకోవాలి. అలాగే సాయంత్ర సమయంలో గడప మీద కూర్చోటము, గడప మీద కూర్చొని తలదువ్వుకోవటము, అలాగే గడపను తొక్కటము, గడప మీద కూర్చొని పేలు దువ్వుకోవటము, ఆహారం తినటము, ఇలాంటి అపరిశుభ్రమైన పనులన్నీ కూడా ఏవీ చేయకూడదు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పించే పనులే. పరిశుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందువలన అక్షయతృతీయ రోజు ఇల్లు, పరిసర ప్రాంతాలు అశుభ్రంగా ఉండకుండా చూసుకోవాలి. ముందుగానే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అక్షయతృతీయ రోజు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు బకెట్ నీళ్ళలో వేసి ఇల్లు తుడుచుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. అక్షయతృతీయ రోజు దొంగతనము, అబద్ధము, జూదము మొదలైన తప్పులు చేయకూడదు. ఇలాంటి వాటి వలన ప్రతికూల ఫలితాలు లభిస్తాయి. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు దూరంగా ఉండాలి. అలాగే పాజిటివ్ ఎనర్జీని పెంపొందించే పనులను ఈరోజు ఎక్కువగా చేయాలి. అక్షయతృతీయ రోజున మాంసము, మద్యము, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైన వాటిని తినకూడదు. ప్రతికూల ఆలోచనలకు, భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి. అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులను అగౌరవంగా చూడకూడదు. శ్రీచక్రము, శంఖము మొదలైన వాటిని పూజించాలి. అక్షయతృతీయ రోజున ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్లాబు చల్లి ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టాలి. ఇవన్నీ కనుక చేసినట్లయితే పచ్చగా ఉన్న గడపను, పచ్చగా ఉన్న ఇంటిని చూసి లక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేసి ఇష్టం లేని పనులను మానుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే
మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.